ఇటిక తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలకలం రేపుతుంది. ప్రతి పోలీస్ స్టేషన్లో సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 500 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పోలీసులు విధులు నిర్వహించారు. 3 కమిషనరేట్ పరిధుల్లో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. పోలీస్ స్టేషన్కు ఫిర్యాదుదారుడు తప్ప మరెవరూ రావద్దని అధికారులు సూచిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. ప్రతి పోలీస్ సిబ్బంది బూస్టర్ డోస్ తీసుకోవాలని ఆదేశించారు. రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రఫీ అందిస్తారు. రఫీ చెప్పండి, ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్న పోలీసులు కూడా కరోనా బారిన పడుతున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యామిని, పోలీస్ డిపార్ట్మెంట్ లో కలకలం రేపుతున్న ఈ కోవిడ్ కేసుల తీరు చూస్తే పోలీసులు అయితే ఒకంత భయాందోళనకి గురవుతున్నారని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 500 కేసులు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా నగర పరిధిలో ఉన్నటువంటి 3 కమిషనరేట్ల పరిధిలో కూడా గత 2 రోజులుగా కోవిడ్ కేసులు, కానిస్టేబుళ్లకు అయితేనేమి ఎస్ఐసిఐ లాంటి అధికారులంతా కూడా కోవిడ్ బారిన పడుతున్నటువంటి తరుణం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మనకు నిన్న రాత్రి వరకున్న లెక్కల ప్రకారం అయితే చంద్రనగుట్ర పిఎస్లో 11 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అందులో సిఐ ప్రసాద్ వర్మతో పాటు ఎస్ఐ గోవర్ధన్ రెడ్డితో పాటు మరో 2 ఎస్ఐలకు కూడా కోవిడ్ రావడం జరిగింది. అంతేకాకుండా అదే పిఎస్లో 7 మంది కానిస్టేబుళ్లకు కూడా కోవిడ్ రావడంతో వెంటనే వారిని అంతా కూడా ఐసోలేషన్ హోమ్కి పంపించడం జరిగింది. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో కూడా చాలా ఎక్కువ మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చెప్పొచ్చు. సుమారు 16 మందికి ఇప్పటికైతే పాజిటివ్ వచ్చిన సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. నిన్న రాత్రి వరకు 14 మంది కానిస్టేబుళ్లతో పాటు ఒక ఏఎస్ఐ, అదేవిధంగా మరో ఒక ఎస్ఐ కూడా కోవిడ్ బారిన పడడం జరిగింది. అదేవిధంగా జగదీర్గుట పోలీస్ స్టేషన్ లో కూడా ఒక 9 మంది కానిస్టేబుళ్లకి ఇప్పటికే పాజిటివ్ రాగా వాళ్ళందరినీ కూడా హోమ్ ఐసోలేషన్ కి తరలించారు. అయితే నగర వ్యాప్తంగా పెరిగిపోతున్నటువంటి కోవిడ్ ఈ కేసు నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు అయితే ఇప్పటికే ఆదేశించడం జరిగింది. ఇప్పటికే 90% 2 డోసులు వేసుకున్నటువంటి పోలీసులంతా కూడా ఆ బూస్టర్ డోస్ అత్యంత వేగంగా వీళ్ళందరికీ కూడా వేసుకోవాల్సిందిగా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. బూస్టర్ డోస్ కు సంబంధించి కానిస్టేబుల్ నుంచి అదేవిధంగా ఐపీఎస్ అధికారుల వరకు ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా అత్యంత వేగవంతంగా వీళ్లకు డోస్ వేయించాలని పోలీస్ శాఖ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే కోవిడ్ 3rd వేవ్ లో గనక ఎక్కువ మందికి కోవిడ్ వ్యాప్తి చెందితే ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్నటువంటి పోలీసులే ఆదుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో కూడా ఎవరైతే ఫిర్యాదుదారులు ఉంటారో వాళ్లకు ఏకైక వ్యక్తిని మాత్రమే ఫిర్యాదు ఇచ్చేందుకు అనుమతి చేస్తున్నారు. మిగతా వారిని అంతా కూడా పోలీస్ స్టేషన్ లోపలికి అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ రఫీ.